హాయ్ అండి, హలో, వెల్కమ్ టు శివమణి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. గివ్ అవే ప్లాన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే కదండి. మన ఫాలోవర్స్కి గివ్ అవే 1 క్వశ్చన్ అడిగేశాను, గివ్ అవే 2 క్వశ్చన్ అడగడానికి అయితే మీ ముందుకు వచ్చాను నేను. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్ కూడా మీరు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఈరోజు గివ్ అవే క్వశ్చన్ నెంబర్ 2 అడుగుతానండి. అది కూడా చాలా తేలికైన క్వశ్చనేనండి. అదేంటో చూద్దాం మరి. ఆ క్వశ్చన్ ఏంటి అని తెలుసుకోబోయే ముందండి, నేను చెప్పాను కదా కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తానని చెప్పేసి, ఆ వీడియో కూడా చూసి ఖచ్చితంగా కామెంట్ చేయాలని చెప్పాను. చాలామంది ఈ ఒక వీడియో చూసేసి కామెంట్ చేస్తున్నారు. మహా అయితే ఒక 5-6 ఒక 10 మంది చూసినట్టున్నారు. అంతేనండి, కామెంట్ సెక్షన్లో పెట్టే లింక్ కూడా ఖచ్చితంగా చూసి కామెంట్ చేసిన వాళ్ళకే గివ్ అవే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక విషయం మీరు గమనించండి. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అందరికీ ఇష్టమైన సినిమా అండి, నాకైతే ఆ సినిమా అంటే చాలా చాలా ఇష్టము. ఇప్పటికీ ఆ సినిమా ఎన్నిసార్లు వచ్చినా నేను టీవీలో చూస్తూనే ఉంటాను. అందరికీ ఇష్టం అని నేను అనుకుంటున్నాను. అదే సినిమా నుంచి నేనైతే క్వశ్చన్ అడుగుతున్నాను. మూవీస్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ తీసుకుంటున్నాను, ఎందుకైతే మూవీస్ అంటే అందరూ చూస్తూ ఉంటారు కదా, తేలిగ్గా అడగాలని. దాంట్లో మనం రెగ్యులర్గా కామెంట్ చేసే వాళ్ళని చూసి వాటిలో నేను చెప్పాను కదండి సెలెక్ట్ చేస్తాను. నాకే నేనే సెలెక్ట్ చేయను, పేర్లు రాసుకుంటాను, మీ ముందే డ్రా తీస్తాను ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఏంటనేది. ప్రస్తుతానికైతే పర్వాలేదు, కొంతమంది పార్టిసిపేట్ చేశారు, వాళ్ళలో ఎవరికి ఎవరికి ఇస్తానో చూద్దాం మరి. ఆ క్వశ్చన్ ఏంటో అడిగేస్తాను మరి. క్వశ్చన్ ఏంటి అనుకుంటున్నారా? అందరికీ లేడీస్కి అయితే చాలా బాగా నచ్చింది ఈ సినిమా. అంటే ఇప్పుడు మరి కొత్త మూవీ ఏం కాదు, మా జనరేషన్ అప్పుడు కొంచెం మూవీ బాగా ఇష్టం. ఆ మూవీ నాకంటే నేను ఇప్పటికీ చాలాసార్లు చూశాను ఆ సినిమాని, ఇప్పటికీ వచ్చిన చూస్తూనే ఉంటాను. ఆ మూవీ అంటే మీకు ఎంతమందికి ఇష్టమో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ మూవీ ఏంటంటే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా అండి. అది ఎంతమందికి ఇష్టమో మీరే చెప్పండి. ఆ మూవీ అంటే నాకు చాలా చాలా ఇష్టము, ఎందుకో ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇష్టం అంటే వేరే అనుకోమాకండి, చాలా బాగుంటుంది, చూస్తే కొద్దీ చూడాలనిపిస్తుంటుంది. కాబట్టి ఆ మూవీ నుంచి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీ నుంచి ఆ మూవీలో హీరో పేరు చెప్పండి చాలు. ఓకే, ఇంత ఈజీగా ఉంటుంది కదా, ఆ మూవీలో హీరో పేరు చెప్పండి. ఓకేనా మరి, ఇవాళ క్వశ్చన్ అయితే ఇది. కామెంట్ సెక్షన్లో లింక్ అయితే మర్చిపోమాకండి, నేను ఖచ్చితంగా ఇస్తాను. శివమణి బ్లాగ్స్ అని పిన్నడు చేస్తాను, ఆ వీడియో కూడా మీరు చూసి ఖచ్చితంగా నాకు ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఓకేనా మరి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వీడియోస్ కూడా షేర్ చేయండి సాధ్యమైనంత వరకు. ఇలాంటి గివ్ అవేలు కూడా చాలా ఉంటాయి, నేను సక్సెస్ అయితే మాత్రం గివ్ అవేలు ప్లాన్ చేస్తూనే ఉంటాను. కాబట్టి మీరు సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.